నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, గోవిందనామ స్మరణతో మార్మ్రోగుతున్న అలిపిరి పాదాల మంటపం. తిరుపతి శ్రీ కోదండరాముడికి పునర్వసు పూజలు, జానకీరాముల కళ్యాణంతో పులకించిన భక్తజనులు. సర్వదర్శనం విధానంపై తిరుపతిలో విస్తృత ప్రచారం, సమీక్షా సమావేశంలో తిరుమల జేఈఓ ఆదేశం, భక్తులు తప్పనిసరిగా గుర్తింపు కార్డుతో రావాలని విజ్ఞప్తి. బ్రహ్మోత్సవాలకు తిరుపతి గోవిందరాజస్వామి సిద్ధం, ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునే ఏర్పాట్లు. భక్తుల మొక్కులకు ప్రాణం పోసే కళాకారులు, చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గంగజాతర వేషధారణలు. విశేష కథనం. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను అందజేస్తున్నారు. మరోవైపు సర్వదర్శనం భక్తులు తమకు టోకెన్లలో ముద్రించిన సమయానికే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల వారి సమయం ఆదా అవడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం 2-3 గంటల్లోగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఇక తిరుపతి అలిపిరి పాదాల మంటపం భక్తులతో కిటకిటలాడుతోంది. కొండకు నడిచి వెళ్లే భక్తులతో సోపాన మార్గం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతోంది. భక్తులు పాదాల మంటపం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కోదండరామయ్య కళ్యాణంతో తిరునగరి భక్తి కాంతులను వెదజల్లింది. రామచంద్రుడి జన్మనక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తిరుపతి శ్రీ కోదండరామాలయంలో జానకీరాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. కళ్యాణోత్సవ మంటపంలో ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామలక్ష్మణులను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశ ఆరాధన, విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ, శాంతి హోమం, మంగళ్య పూజ, మాంగళ్యధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తనం తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తి పారవస్యంలో ఊలలాడారు. టీటీడీ ఇటీవల ప్రవేశపెట్టిన సర్వదర్శనం నూతన విధానంపై తిరుపతిలో విస్తృత ప్రచారం చేయాలని తిరుమల జేఈఓ కెఏ శ్రీనివాసరాజు సూచించారు. శుక్రవారం తిరుమలలోని గోకులం క్యాంప్ కార్యాలయంలో ఆయన టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుపతిలోని పలు కూడళ్లలో సర్వదర్శనం టోకెన్ల విధానంపై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే భక్తులకు జారీ చేసే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో కాలినడకన తిరుమలకు వచ్చే సమయంలో వారి సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సర్వదర్శనం, దివ్యదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ లేదా ఓటర్ ఐడి గుర్తింపు కార్డులను తీసుకురావాలని జేఈఓ కె శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో శుక్రవారం తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ వివిధ ఆలయాల బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 27 నుంచి జూన్ 4 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఏమున్నాయంటే 31వ తారీఖున గరుడు వాహనం, అట్లాగే 3వ తారీఖున చాలా విశేషమైనటువంటి ఉత్సవాలు ఉన్నాయి. ఉదయం ఏమో దాదాపు 7:50 రథోత్సవం ఉంటుంది. ఈ రథోత్సవంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలందరూ కూడా చాలా భక్తిభావంతో పాల్గొంటారు. అట్లాగే సాయంత్రం 7:30 కళ్యాణోత్సవం ఉంటుంది. తర్వాత 4వ తారీఖున చక్ర స్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగించబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని
స్వామివారి కరుణాకటాక్షాలకు పాత్ర అవ్వాలని మనం చేస్తున్నాం. ఇక నెల్లూరు జిల్లా తుమ్మూరు గ్రామంలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి ఆలయంలో May 27 నుంచి June 4 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా జేఈఓ పోల భాస్కర్ మాట్లాడుతూ ఆయా దేవాలయాల్లోని బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చక్కటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పుణ్యక్షేత్రంలో ఆండాలమ్మవారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. ప్రతి శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ఈ ఆలయంలో తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంజవు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి తిరుచి సేవ ఆలయ మాడవీధుల్లో మనోహరంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారి దీవెనలందుకున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రం శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి చల్లని చూపులతో ప్రకాశించింది. అమ్మవారికి జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ఊంజల్ మంటపంలో వేంచేపు చేసి మహామంగళహారతులు ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సాగిన అమ్మవారి తిరుచి సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. తిరుపతిలో పురాతన చరిత్ర కలిగిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ వార్షికోత్సవాలు May 21 ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానములు అన్ని ఏర్పాట్లను చేసింది. May 21 ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 29 ముగుస్తాయి. తిరునగరి చరితకు మకుటంలా భాసిల్లే గోవిందరాజస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. May 21 ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తోంది. ఆలయ ప్రాంగణాన్ని చలువ పందిళ్లతో సిద్ధం చేస్తున్నారు. రంగురంగుల రంగవల్లులతో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో వివిధ రకాల దేవతామూర్తుల ప్రతిమలను తీర్చిదిద్దారు. 21 ఉదయం 9 నుంచి 10 మధ్యన మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఆ రోజు సాయంత్రం నుంచి వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం వాహన మండపంతో పాటు స్వామివారు విహరించే వాహనాలన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుపతికి వచ్చే భక్తజనం సంఖ్య భారీగా పెరిగింది. మరోపక్క సర్వదర్శనం టోకెన్ల కారణంగా స్థానిక ఆలయాలను సందర్శించుకునే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. భక్తులందరూ స్వామివారి వాహన సేవలు సులభంగా వీక్షించే ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ కల్పించిన అద్భుత అవకాశం, వేసవి రద్దీ లాంటి రోజుల్లో సైతం భక్తులు తేలికగా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించింది టీటీడీ. సాధారణంగా రద్దీ రోజుల్లో శ్రీవారి సర్వదర్శనానికి 24 పట్టే అవకాశం ఉంటుంది. ఇంతసేపు భక్తులు క్యూలైన్లలోనూ కంపార్ట్మెంట్లలోనూ వేచి ఉండకుండా వారికి నిర్ణీత సమయం కేటాయించి ఆ సమయానికే క్యూలైన్ వద్దకు చేరుకునేలా రూపొందించినదే సర్వదర్శన విధానం. విధానంలో మీరు శ్రీవారి దర్శనం పొందేందుకు టోకెన్ పొందాల్సి ఉంటుంది. ఎందుకు అటు తిరుమలతో పాటు ఇటు తిరుపతిలోను టోకెన్ జారీ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేశారు. తిరుపతికి వచ్చిన యాత్రికులు తిరుపతిలోనే టోకెన్లు పొందవచ్చు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో 12 కౌంటర్లు, విష్ణు నివాసంలో 22 కౌంటర్లు, శ్రీ గోవిందరాజస్వామివారి ధర్మసత్రాలలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో 5 కౌంటర్లు, అలిపిరి భూదేవి వసతి సముదాయంలో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సర్వదర్శనం భక్తులందరూ తిరుపతిలోనే టోకెన్లు తీసుకుంటే సమయం ఆదా కావడంతో పాటు మీరు తిరుమలకు వెళ్లేలోపు తిరుపతిలోని ప్రముఖ ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అభయాంజనేయుడికి విశేష పూజలు నిర్వహించారు. అంజనీ సుతుర్ని పుష్పమాలలు వడమాలలతో కొలువు తీర్చి
అష్టోత్తర పూజలు జరిపారు. ఆపై ధూపదీప హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కడపలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. ముందుగా అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలో పూజలు జరిపారు. ఆపై మహిళలు అమ్మవారి సన్నిధిలో శ్రద్ధగా కుంకుమ పూజలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సాగిన వాసవీదేవి పల్లకి సేవలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకృష్ణ ధర్మరాజుల ఆలయంలో ద్రౌపదీదేవికి విశేష అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించిన అనంతరం ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ జరిపారు. తూర్పుగోదావరి జిల్లా వసంతవాడలో వశిష్ఠ గోదావరి తీరంలో కొలువైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో ఆ రుద్రానక్షత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు పరమేశ్వరుడికి శుద్ధ గంగాజలంతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై శ్రీ పార్వతీదేవికి మందార పుష్పాలు కుంకుమతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గాభవానీ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా కనువిందు చేసింది. శుక్రవారం శుభవేళ ముత్తైదువులు పసుపు వర్ణ శోభిత సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి విచ్చేసి సౌభాగ్య వరదాయిని శ్రీ దుర్గాభవానిని సామూహిక లలితాపారాయణంతో సేవించి తరించారు. ఇక కరీంనగర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. జ్యేష్ఠమాసం సందర్భంగా మహాలక్ష్మీదేవిని వర్ణ శోభిత ఆభరణాలు దివ్య పుష్పమాలల సోయగాలతో మనోహరంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబా చంద్రశేఖర స్వామి దేవాలయంలో అమ్మవారికి రాహుకాల పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ కాళికాంబాదేవిని నిమ్మకాయ మాలలు స్వర్ణహారాలతో చూడచక్కగా కొలువు తీర్చి మహామంగళహారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కాళికాదేవి రాహుకాల పూజల్లో పాల్గొని తరించారు. విశాఖపట్టణం గాజువాకలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస అర్చనలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వరాల దేవతగా అనుగ్రహిస్తున్న కల్పవల్లి శ్రీ కనకదుర్గాదేవిని మల్లెపూల సహిత గజ పుష్పమాలలు దివ్యాభరణ శోభతో అందంగా ముస్తాబు చేసి అర్చనలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం జరిపి నీరాజనాలు సమర్పించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి సామూహిక గ్రహ శాంతి పూజలు నిర్వహించారు. దంపతి సమేతంగా ఈ పూజల్లో పాల్గొన్న భక్తులు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత వీరభద్రుణ్ణి మనసారా సేవించి మొక్కులు తీర్చుకున్నారు. గంగ జాతరలకు పెట్టింది పేరు చిత్తూరు జిల్లా. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రామదేవతలుగా కొలువైన గంగమ్మకు భక్తులు జాతర సమయంలో వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తిరుపతిలో శ్రీవారి సోదరిగా నీరాజనాలు అందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి గంగ జాతర వైభవంగా ముగిసింది. నగరవాసులు పలు రకాల వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో గంగ జాతర ఇటు ఆధ్యాత్మికతకు చక్కటి వేదికగా నిలవడంతో పాటు ఎందరో కళాకారుల ఉపాధి అవకాశాలకు కల్పతరువుగా నిలిచింది. ఆ విశేషాలు మీకోసం. ఊరు వాడ సంబరం. డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలు, చిత్ర విచిత్ర వేషాలు, పొంగళ్ళు అంబళ్ళు, అమ్మకు మొక్కులు, జాతరకు అసలైన అర్థం చెప్పేది ఈ సందడే. మే మాసం వచ్చిందంటే చాలు, చిత్తూరు జిల్లాలో గంగమ్మ సంబరాలు అంబరాన్నంటుతుంటాయి. తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు తదితర ప్రాంతాలలో గంగ జాతరలు సంబరంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా తిరుపతి గంగ జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. తిరుమల శ్రీవారి చెల్లెలుగా అమ్మవారు ప్రసిద్ధి చెందడం, వారం రోజులు చిత్ర విచిత్ర వేషధారణలతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ సంప్రదాయం.
చిత్తూరు జిల్లాలో గంగ జాతరకు భక్తులు వేషాలు ధరించి రావడం సర్వసాధారణ విషయమే అయినా తిరుపతి గంగ జాతరలో భక్తుల వేషధారణలు కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాయి. ఇటీవల ముగిసిన గంగ జాతరలో భక్తులు వివిధ వేషధారణలో అలరించారు. ముఖ్యంగా చిన్నారులు పౌరాణిక వేషధారణలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. ఇలా పౌరాణిక వేషధారులను తీర్చిదిద్దడానికి తిరుపతికి ప్రత్యేకంగా మేకప్ కళాకారులు తరలివస్తారు. తమకు అనువైన ప్రాంతంలో కూర్చొని భక్తులను వారికి నచ్చిన పౌరాణిక వేషాలలో తీర్చిదిద్దుతారు. అందుకే వారి చేతుల్లో క్షణాలలో త్రినేత్రుడైన పరమేశ్వరుడు తయారవుతాడు. బాలాంజనేయుడు గద పట్టుకుని ప్రత్యక్షమవుతాడు. ఇందుకోసం ఈ కళాకారులు మేకప్ సామాగ్రిని పెద్ద ఎత్తున తీసుకువస్తారు. త్రిశూలాలు, గదలు, పిల్లన గ్రోవిలు, కిరీటాలు, పట్టు వస్త్రాలు, మిలమిలా మెరిసే తళుకులతో ఆయా దేవుళ్లను మన ముందుంచుతారు. తమ పిల్లలను తమకు నచ్చిన దేవుళ్ల ప్రతిరూపాలుగా చూసుకొని తల్లిదండ్రులు ఆనందిస్తారు. ఇలా చక్కగా మేకప్ చేయడంలో చిత్తూరు జిల్లా దామల చెరువుకు చెందిన చెంగల్ రాయుడిది అందవేసిన చేయి. ఈయన 3 దశాబ్దాలకు పైగా ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఫలితంగా ఏ వేషాన్నైనా క్షణాల్లో తీర్చిదిద్దే నేర్పు ఈయన సొంతం. ప్రస్తుతం ఈయన కుటుంబం అంతా ఈ జాతరలో పౌరాణిక వేషధారణను తీర్చిదిద్దడంలో శ్రమిస్తూ ఉంటుంది. వేషానికి కావలసిన సామాగ్రినంతా వీరే సమకూర్చి కొంత మొత్తాన్ని అద్దెగా తీసుకుంటారు. తిరుపతి గంగమ్మ జాతరతో పాటుగా ఎక్కడ జాతర జరిగినా చెంగల్ రాయులు మనుషులతో దేవుళ్లను సృష్టిస్తుంటాడు. జాతర అంటే మనం అమ్మకు చూపే కృతజ్ఞతే కాదు, కొందరికి భక్తి చైతన్యంతో కూడిన బ్రతుకు తెరువు. అందరినీ చల్లగా చూడటమే కదా ఆ చల్లని తల్లి పని. శ్రీకాళహస్తికి సమీపంలోని వేడాం గ్రామంలో భక్తుల కుంగు బంగారంగా విలసిల్లుతున్న శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస పూజలు మనోహరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాహుకాల సమయంలో దక్షిణ కాళికాదేవికి మహిళలు ప్రత్యేకంగా దీపార్చనలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో నిమ్మకాయ దీపాలు వెలిగించి దేవి స్తోత్ర పారాయణం చేశారు. అర్చకులు కాళికాదేవిని నిమ్మకాయ మాలలతో అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించి కర్పూరహారతలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా యాదమరిలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామి దేవాలయంలో స్వామివారికి సప్పర సేవ వేడుకగా జరిగింది. వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పుష్పమాలలు స్వర్ణాభరణాలతో అలంకరించి సప్పరంపై వేంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. నంద్యాల పట్టణం సంజీవనగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి శుక్రవారాభిషేకం కనుల పండుగ జరిగింది. పంచామృతాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించి ఆపై తులసి మాలలు శ్రీగంధ సమర్పణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేకోత్సవాన్ని కనులార తిలకించి పులకించారు. కడపలోని శ్రీ బాల పోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పంచామృతాలతో బంగారు తల్లిని అభిషేకించిన తరువాత పట్టు వస్త్రాలు, రజత కవచం, పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు వెండి రథాన్ని కానుకగా అందజేశారు. ఈ వెండి రథానికి స్వామి సన్నిధిలో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి ఆపై స్వామివారి చిత్రపటాన్ని రథంపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. తూర్పుగోదావరి జిల్లా ఏనుగుమహల్లోని శ్రీచక్ర మహామేరు ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ కుంకుమార్చనల్లో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని శ్రీచక్రార్చనను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని శ్రీ కనకలక్ష్మి నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో రాహుకాల పూజలు విశేషంగా జరిగాయి.
అమ్మవార్లను గజ పుష్పమాలలు రజత కవచంతో అలంకరించి దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అర్చనలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. అలాగే ఇటు తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలతో కుంకుమ పూజల్లో పాల్గొని శ్రీ మహాలక్ష్మిని మనసారా సేవించి పునీతులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి కూచిపూడి నృత్య రూపకం ఆసక్తికరంగా జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ సిహెచ్ అజయ్ కుమార్ బృందం ప్రదర్శించిన భక్తి కుసుమ నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను పరవశంలో ఓలలాడించింది. తిరువంజన సేవ పూల గంపలతో తోమాల సేవ పంచాంగాదాయ దర్బారు సేవ పంచాంగాదాయ దర్బారు సేవ అనంతరం అందించు సహస్రనామార్చనల. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. నూతన సర్వదర్శనం విధానంలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.